పక్కరా పక్క పండు ఎనికి పడి బాబు. అన్ని రకాల వైద్యాలని అన్ని రకాల కళలు ప్రదర్శిస్తూ ఏపాక్షి గ్రామంలో నడివేదని కొంచెం పక్కన మనం బాలకృష్ణ గారికి పౌర విమానయాన శాఖ మంత్రులు మాన్యులు అలాగే మాన్య గౌరవనీయులు హిందూపురం శాసనసభ్యులు రూపకర్త ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిన నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేశారు వారికి మన అందరి తరఫున ఒక కిరణంలా కిరటంలో ముందడుగు వేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మన లేపాక్షి బసవన్న అపూర్వ కళల భూమిక చంద్రబాబు సారథ్యం తరతరాలు నిలువని ఇల చంద్రుని సవ మాయా కళయ అపూర్వ కళలా భూమిక రాయల రమణీయ శిల్ప మన దక్షిణ కైలాసం మనం కనులారా తిలకిద్దాం. ఎప్పుడో వారితో చాలా ముచ్చటిస్తున్నారు. ఇంత అద్భుత కార్యక్రమాలు చేస్తున్న వారిని అభినందనలు తెలియజేస్తూ అభినందిస్తే మన లేపాక్షి బసవన్న సారథ్యం వహించిన లక్ష సాధకులు ఈ ప్రాంతం శాసనసభ్యులు ఆ మహానాయకుని మార్గదర్శకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దీనికి మనం ఎంతో గర్విస్తున్నాం. ఇలాంటి ఈ మహత్తరమైన క్షణాలను మరీ మరీ ఇది యా తృతీయ శిశ్రయత్వం
ఇదం తేం ధూపం సమర్పయామి, దీపం దర్శయామి లక్ష్మీనారసింహస్వామి. ట్యాప్ చేయమన్నా మ్యూజిక్ జగత పితర వందే పార్వతీ పరమేశ్వరు మాతృపితృభ్యో నమ కర్పూర నీరాజనం సమర్పయామి. నీరాజనాంతర మధ్య ఆచమనీయం సమర్పయామి. ఆచమనీయానంతరం పరిమళ పూర్ణ కుంభ స్వాగతం ఆంధ్ర పోచుడైన శ్రీకృష్ణ దేవరాయలు. సార్ 1 మినిట్ సార్. సార్ సార్ వాయిస్ సార్ దేశపాండే గారు, అలాగే మనోహర్ తహసీల్దార్ గారు, అలాగే తెలంగాణ నుంచి చందులాల్ గారు, ఒరిస్సా అక్కడ తారక రామారావు గారు వారి ఆశీస్సులు ఒక ఎట్లా లేపాక్షి ఉత్సవాలకు అందిస్తారు. తెలుగు జనతకు వందనం, తెలుగు మమతకు అభివాదనం. తారక రామారావు గారు గారిని వాయిస్ ని ఆశీర్వేదాలను అందించిన మంచి ప్రముఖ మెంచరి కళాకారు రమేష్ గారు ధన్యవాదాలు తెలుస్తూ ఆత్మలో ప్రవేశిస్తాం, కానీ ఆత్మ అనుభవించిన అనుభవం మనకు తెలియదు. అందుకని ఇచ్చుకుంటూ ఉండాలి. నేను పాత్రను కాదు, నేను బాలకృష్ణ, నేను పాత్రను కాదు, నేను మనిషిని. సో అలా ఏదో గెలవాలని ఏదో ఏదో వస్తున్నాడు పాటించుకున్నాడు. సో వాళ్ళందరికీ ఇదే సమాధానం. చూడు ధన్యవాదాలు సార్. మీరు నాయకుడిగా నటుడిగా రెండు విశ్వ రూపాలు తీసుకున్న మాకు ధన్యవాదాలు. మీ
హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఇక్కడ ఎలాగైతే హిందూపురం కేవలం ఇది హిందూపురం కాదు, అన్ని సకల మతాల బంధువుల పురం హిందూపురం. మా రాజకీయం అంటే దొమ్మంటే ఎదురు కావచ్చు నేను జైలు నుంచి నచ్చి కళాకారుడు అండ్ ఇప్పుడు హౌసింగ్ సభ్యులు శాసనసభ్యులు శ్రీ నందమూరి బాలకృష్ణ గారు ఒక 2 నిమిషాల పాటు మిమ్మల్ని ఉద్దేశించి రండి.